మేన దేవుని సంఘమా, మీ అందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినము త్రితం తరువాతి 11వ ఆదివారపు ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సోషల్ మీడియా ద్వారా మీరందరూ మాతో ఏకీభవించి ఆరాధనలో పాల్గొని ఆత్మలో ఆనందించాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన పూర్వకంగా ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. సర్వోన్నతమైన మా తండ్రి, సర్వకృపానిధి, నీ పవిత్ర నామమునకు వెలలేని స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గత పునరుద్ధాన దినం నుండి నేటి వరకు మీరు ఎక్కడ చాటును భద్రపరిచిన దేవా, నీకు వందనాలు. ఈ ఆరాధనలో మీరు మాకు తోడై ఉండండి. పరిశుద్ధాత్మ కుమ్మరింపును మీరు మాకు దయచేయండి. సమస్తములో చాలిన దేవునిగా మీరు మాకుండి ఆత్మచేత అభిషేకించి మమ్మలను మీ సాధనాలుగా వాడుకునుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తుతిస్తూ అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 16వ కీర్తన, రివైవల్ ఫోమ్ పుస్తకంలో 6వ కీర్తన, యెహోవ నామరలు ఆలించెను అనే కీర్తనను పాడుకుందాం. యెహోవ నామరలు ఆలించెను, తన మహాదయను నన్ను గణించెను. నిశల దీనహీనుడగున దుహాయనుడు ధ్వని గ్రహించి మణిపెను యెహోవా నామర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి బడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాక్పల నిశాంతమున జేర్చి సేదీర్చెను, యెహోవా నామర లాలించెను, దన మహాదయను నన్ను గణించెను. మదవళ్ళము బోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యం కుశాహతిన్, యథేచ్ఛల నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరికి దరికి జేర్చెను, యెహోవా నామర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అని వస్త్రమెడాలించెను యేసునా దురాక్తము నాముంచెను, వినూత్నయత్నమెదను నియల్నడు కనల్ వినల్ ప్రేమ నాకు చూపెను, యెహోవా నామర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు జీవినిచెను, శ్రమ కలాపములకు సెలవిచెను. శిలానగము పైకి లాగినను సుఖ కళావళ్ళు మనసులోన నిలిపెను, యెహోవా నామర
పాలించెను తన మహాదయను నన్ను గాణించెను అగణ్య పాపియ నేత్రోయక నన్ను గూర్చి తన సుతు నిదాచక తెగించి మృతికో పగించి పాపపు నెగుల్ నిగుల్ సొగసుగాణించెను యెహోవన మొరలాలించెను ధన మహాదయను నన్ను గణించెను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని ఎదుగు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును నొప్పుకొని మన ప్రభుని యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి ప్రభువు సన్నిధిని నాయతిక్రమములు నేనొప్పుకొందునను కొంటిని. నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు నేను సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసింది మనియు నిదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిరేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమున కై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనతకు కుమారునిచ్చిన మిగిలిన కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చి నీ చిత్తమును గూర్చి సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయు. త్రితం తర్వాత 11వ ఆదివారం కొరకైన ప్రారంభ గీతమును చదువుకుందాము. దేవుడు తన పరిశుద్ధాలయమందున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులనుగా చేయువాడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమములు అనుగ్రహించుచున్నాడు. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక. ఆయనను ద్వేషించువారు
ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. తండ్రి కిన్ కుమారుని కిన్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు లోక పాపము మోయు
సర్వోన్నతుడవైన మా తండ్రి, సర్వశక్తిగల నిచ్చుడవైన దేవా, నీకు స్తోత్రములు. మేము ప్రార్థించుటకు సిద్ధమనస్కులముగా ఉండునంతకంటే ఆలకించుటకు నీవు ఎల్లప్పుడూ ఎక్కువ సిద్ధముగా ఉన్నావు. మేము కోరుదానికన్నాను పొందదగిన దానికన్నాను ఎక్కువగా అనుగ్రహించువాడవై ఉన్నావు. వేటిని గూర్చి మా మనస్సాక్షి భయపడుచున్నదో వాటిని క్షమించి యేసుక్రీస్తు నీతి మధ్యవర్తిత్వముల ద్వారా తప్ప మరి దేనిని బట్టి అయినను మేము అడుగుటకు తెగింపలేని మంచి ఈవులను అనుగ్రహించి నీ కరుణా సమృద్ధిని మా మీద కుమ్మరింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుడు నీ కుమారుడును మా ప్రభువునని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. కూర్చునండి. త్రితం తర్వాతి 11వ ఆదివారం కొరకు ఏర్పరచబడిన లేఖన భాగములు చదువుకుందాం. పత్రిక వాక్య భాగము కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు. త్రితం తర్వాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 10 వచనముల వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించి త్రి దాని ఎందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందరు. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను, అటుపిమ్మట 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను, వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి, తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలం ముందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎలా అనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను,
దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. ఇది నా కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము. ఇంత పర్యంతం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త వాక్య భాగము లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. తర్వాతి 11వ ఆదివారంలో ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వరకు ఇలాగ రాయబడి ఉన్నది. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడిననియు చెప్పెను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము ఇంత పర్యంతం. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అందరం అదేవిధంగా నిలువబడి అపొస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసముగా బాహటంగా అంగీకరించాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రైన దేవుని ఇప్పుడు చేతి వైపు నా కూర్చుండి ఉన్నాడని, సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవము ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆమేన్. కూర్చునండి. వాక్యాన్ని ధ్యానించుకునడానికి సిద్ధపడుతూ అందరం కలిసి ప్రార్థన వినడి పావనుడా అనే కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 383వ కీర్తన, ఈ రివ్యూవల్ ఫామ్ పుస్తకంలో 132వ కీర్తన పాడుకుందాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడు పావనుడా, ప్రార్థన
నమాకు నేర్పుమయా శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరమున నిన్ను ప్రణుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా పరమదేవుడా వని తెలిసి కరములేత్తి జంటగా మోడ్చి సంగమును వాంచి సరిగను వేడిన్ సుంకరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా దిన దినాంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దినుడవయ్యో దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శత్రుముక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను జంపగను శాంతముతో నీ శత్రుల బోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా మన తండ్రి అయిన దేవు నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. కూర్చోనండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారి, నీ పవిత్ర నామమునకు వెల్లడైన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు ఆరాధనలో మహిమ పొందారు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి, సిలువ చాటును నన్ను మరుగుపరచండి, నీ మాటలను వినిపించండి, మాత్మలను మేల్కొల్పుమని, నిన్ను సరైన రీతిగా సమీపించగలిగినటువంటి ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా ఉండునట్లుగా చేసుకున్నామని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. దేవుని సన్నిధిలో అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాను. త్రితం తరువాతి 11వ ఆదివారంలోనికి ప్రవేశపెట్టిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దైవాంగీకారమైన ప్రార్థన. క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 4:26 వచనంలో షేతు కుమారుడైన ఎనోషుతో యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైంది. పాత నిబంధన గ్రంథంలో మోషే, సమూయేలు, దావీదు, దానియేలు వంటి ఎందరో ప్రార్థనాపరులు
మనకు ఆదర్శంగా ఉన్నారు. యేసుక్రీస్తు తన పరిచర్య అంతట్లో ప్రార్థనకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చారు. ఆయన శిష్యులు ఆయనను సమీపించి మాకు ప్రార్థన నేర్పించండి అని అడిగారు. యేసు ప్రభువారే మీరు ప్రార్థించండి అని ఆదేశించారు. గమనించండి, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలి. ప్రార్థన విశ్వాసికి ఊపిరి వంటిది. విశ్వాసి దేవునితో మాట్లాడే సాధనం ప్రార్థన. ఈ విశ్వాస జీవిత ప్రయాణంలో సాతానును జయించాలన్నా, విజయవంతమైన విశ్వాస జీవితాన్ని కొనసాగించాలన్నా ప్రార్థన అత్యవసరం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రార్థన ఎంత శక్తివంతమైనదో మనం గ్రహించి ప్రార్థనాభ్యాసం కలిగిన వారుగా మీరంతా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఒక విషయం మీరు గమనించాలి, మనం ఎన్నో రకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. క్రైస్తవ విశ్వాసులంగా ప్రార్థన మనకు కొత్త కాదు. అయితే దైవాంగీకారమైన ప్రార్థన ఎలా ఉండాలి అనే ప్రశ్నకు జవాబే ఈరోజు ఈ సందేశం. మన ప్రార్థన దైవాంగీకారంగా ఉండాలి అని అంటే ఆ ప్రార్థన ఎలా ఉండాలి? చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగము లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని ఆధారంగా చేసుకుని ఈ ధ్యానాన్ని నడిపించుకుందాం. ఈ ఉపమానంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకడు పరిసయుడు, రెండవ వ్యక్తి సుంకరి. వీరిద్దరూ దేవాలయానికి వెళ్ళారు, ఇద్దరూ ప్రార్థించారు. అయితే 14వ వచనంలో ప్రభు పలికినటువంటి మాటలను బట్టి సుంకరి ప్రార్థన అంగీకరించబడింది, సుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. పరిసయ్యుడు దేవాలయానికి ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోయాడు. పరిసయ్యుడు దేవాలయాన్ని గౌరవించేవాడే, నీతిగా జీవిస్తున్నవాడే, ధర్మశాస్త్రం చెప్పిన దానికి మించి చేస్తున్నవాడే, అయినా అతని ప్రార్థన అంగీకరించబడలేదు. ఎందుకు? కారణాన్ని మనం గుర్తించాలి. ఎందుకు పరిసయ్యుని ప్రార్థన అంగీకరించబడలేదు, ఎందుకు సుంకరి ప్రార్థన అంగీకరించబడింది అనే విషయాన్ని మనం గ్రహించడం ద్వారా మన ప్రార్థనలు దైవాంగీకారంగా ఉండాలి అని అంటే ఆ ప్రార్థన ఎలా ఉండాలో మనం గ్రహించగలుగుతాం. ప్రియమైన వారలారా, మన ప్రార్థనలు దైవాంగీకారంగా ఉండాలి అని అంటే మన ప్రార్థన పద్ధతిలో 4 అంశాలు ఉండాలి. ఈ 4 అంశాలను ధ్యానిస్తూ లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలలో ఉన్న యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానంలో ఉన్న వ్యక్తుల ప్రార్థనను విశ్లేషిస్తూ మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలని నేను తలస్తూ ఉన్నాను. మొదటిది స్తుతి, ఎడోరేషన్ అని అంటారు ఇంగ్లీష్లో, స్తుతించుట. మన ప్రార్థనలో స్తుతి ఉండాలి. స్తుతించడం అంటే చాలామంది స్తుతి 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 అని అదే పదాన్ని పదే పదే పలుకుతూ ఉంటారు. దేవుణ్ణి స్తుతించుట అని అంటే స్తుతి అనే పదాన్ని పదే పదే పలకడం కాదు, దేవుని స్వభావాన్ని, ఆయన గుణలక్షణాలను గుర్తించి ఆయనను ఘనపరచడం, ఆయన నామ మహిమను, ప్రభావాన్ని, ఔన్నత్యాన్ని మనం కీర్తించడం. మన దేవుడు స్తుతిపాత్రుడు.
కీర్తన గ్రంథంలో 113వ కీర్తన మొదటి 3 వచనాలు మీరు చదవండి. యెహోవాను స్తుతించుడి అని ప్రారంభించి భక్తుడు చెప్తున్న మాట, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు ఆయన నామము స్తుతినొందదగినది. ఆయన నామము స్తుతినొందదగిన నామము. కీర్తనల గ్రంథాన్ని హిబ్రూ భాషలో తెహిల్లం అని అంటారు. తెహిల్లం అంటే స్తుతి. కీర్తనల గ్రంథం స్తుతుల పుస్తకం. మన దేవుడు మహాపరిశుద్ధుడు, ప్రేమమయుడు, పునరుద్ధారుడైన దేవుడు, ఆయనే నీతి, ఆయనే కనికరం, ఆయన సర్వాంతర్యామి, సర్వకాలాల్లో ఉన్నవాడు. ఆయన ఏమై ఉన్నారో గుర్తించి ఆయనను కొనియాడాలి, స్తుతించాలి. మన ప్రార్థనలో స్తుతి ఉండాలి అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిసయుని ప్రార్థనలో స్తుతి లేదు. పరిసయుడు 11వ వచనంలో దేవా అని సంబోధించిన అతని హృదయాంతరంగంలో నుంచి వచ్చినటువంటి సంబోధన కాదది. దేవా అని సంబోధిస్తూ పరిసయుడు చేసినటువంటి ప్రార్థన దేవుడు వినాలని కాదు, ప్రజలు వినాలని. ఓ రెండు వచనాలు మనం గమనించాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులను చేయుదురు. పరిసయుల యొక్క నైజం ఏమిటి అంటే, మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులను చేయుదురు. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. పరిసయ్యుల యొక్క నైజం ఏమిటంటే, మనుషులకు కనబడాలని ప్రార్థన చేస్తారు. తమను తాము ప్రదర్శించుకోవడానికి వారు ఇష్టపడతారు. దేవాలయానికి వచ్చినటువంటి పరిసయ్యుడు దేవా అని సంబోధించిన అది దేవుడు వినాలని కాదు, కానీ ప్రజలు వినాలని. ప్రజలు తన ప్రార్థన వినాలని, తనను చూడాలని తాపత్రయపడుతున్నాడు. దేవుణ్ణి స్తుతించటం లేదు. దావీదు అంటాడు, నేను నా పూర్ణ హృదయంతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని. ఈ హృదయాంతరంగంలో నుంచి స్తుతి రావటం లేదు. శుంకరి ప్రార్థనలో స్తుతుంది. దేవా అని శుంకరి కూడా సంబోధించాడు, అయితే రొమ్ము కొట్టుకుంటూ సంబోధించాడు. రొమ్ము కొట్టుకుంటూ స్తుతించాడు. అతని ప్రార్థన, అతని మనస్సు అంతా కూడా దేవుని స్తుతించటం మనం గమనిస్తాం. శుంకరి ప్రార్థన మనుష్యులు వినాలని కాదు, కానీ దేవుడు వినాలని, దేవుడే తనను చూడాలని శుంకరి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మన ప్రార్థనలో స్తుతుండాలి. ఆనాడు పరిసయ్యుని ప్రార్థన అంగీకరించబడలేదు, శుంకరి ప్రార్థన అంగీకరించబడింది. రెండవది కన్ఫెషన్, పాపపు ఒప్పుకోలు. పాపపు ఒప్పుకోలు. పరిసయ్యుని ప్రార్థనలో ఒప్పుకోలు లేదు. నేను పరిసయ్యుడను అనే దానిని బట్టి పరిసయ్యులు గర్విస్తారు. మేము ధర్మశాస్త్రాన్ని తూచ తప్పకుండా పాటిస్తాం, మేమే నీతిమంతులము అనే భావనతో వారు గర్విస్తారు.
ఈ పరిసయుడు కూడా అతని ప్రార్థనంతా మనం వివరంగా ధ్యానించినప్పుడు నేను పరిసయుడను అనేటువంటి భావనతో గర్విస్తున్నట్లుగా మనం గమనించాలి. తాను ఏమి చేయడం లేదో దానిని బట్టి గర్విస్తున్నాడు. చూడండి, 11వ వచనంలో రాయబడింది, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను దొంగను కాదు, నేను అన్యాయస్తుని కాదు, నేను వ్యభిచరించడం లేదు, అదిగో దూరంగా నిల్చున్నాడే ఆ సుంకరి వంటి వాడను కాదు, కనుక నేను చాలా మంచివాణ్ణి, చాలా గొప్పవాణ్ణి, నేను నీతిమంతుణ్ణి అనేటువంటి అహంభావంతో అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు. తాను ఏమి చేస్తున్నాడో దానిని బట్టి గర్విస్తున్నాడు. చూడండి, 12వ వచనంలో, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను 10వ వంతు చెల్లిస్తున్నాను అని తను చేస్తున్న కార్యాలను బట్టి తాను గర్విస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈనాడు చాలామంది క్రైస్తవులు ఇలాగే చెప్పుకోవడం మనం గమనిస్తాం. వారు చేసే మంచి పనులు, వారు చేసేటువంటి నీతి కార్యాలు, ఇవన్నీ వాటిని బట్టి గర్విస్తూ ఉంటారు. నేను ఎదుటి వాళ్ళలా లేను అని అనుకుంటారు. తప్పు చేసిన వారితో మనకు పోలికేమిటి? యేసుక్రీస్తును అంగీకరించని వారితో మనకు పోలికేమిటి? అబ్రహాముతో మనం పోల్చుకుందాం, విశ్వాస వీరులతో మనం పోల్చుకుందాం. కానీ చాలామంది దేవునికి దూరంగా ఉన్న వారిని చూపించి వారిలా నేను లేను గనక నేను చాలా బాగున్నాను అని అనుకుంటారు. వారిలో మనలను మనం జస్టిఫై చేసుకోవడానికి వీలు లేదు. వాక్యపు వెలుగులో మనలను మనం చూసుకోవాలి, అప్పుడే మనం సరైనటువంటి రీతిగా తీర్చిదిద్దబడతాం అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రియమైన వారలారా, మనం చేసే మంచి పనులు, నీతి కార్యాలు దేవుని ఎదుట మురుకుగుడ్డలు లాంటివి అని గుర్తించకుండా మనం చేసేటువంటి మంచి కార్యాలను బట్టి, నీతి కార్యాలను బట్టి గర్విస్తూ ఉంటే ఈరోజు నీ ప్రార్థన అంగీకరించబడే స్థితిలో లేదు అనే సంగతిని వాక్యానుసారంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. పరిసయ్యని ప్రార్థన అంతట్లో మీరు గమనించండి, నేను నా అనే మాటలే కనిపిస్తాయి. నేను నా ఇతరులతో పోల్చుకొని తనకున్నటువంటి అర్హతలను బట్టి గర్వపడుతున్నాడు. ఎక్కడ కూడా నేను పాపిన అనేటువంటి పశ్చాత్తాపం కానీ, పాపపు ఒప్పుకోలు కానీ ఒక్క మాట కూడా అతని ప్రార్థనలో కనిపించలేదు. గర్వం ఎంత ప్రమాదకరమో, దేవునికి దూరం చేసేది గర్వం. ప్రధాన దూతగా దేవునిచే ఏర్పాటు చేయబడిన లూసిఫర్ గర్వించి పతనమై సాతానుగా సెటిల్ అయిపోయాడు. దేవుడు గర్విష్ఠుల గర్వాన్ని అణచి దీనులను హెచ్చించే దేవుడు అనే సంగతిని మనం గుర్తించాలి. సుంకరి ప్రార్థనలో తగ్గింపు, పశ్చాత్తాపం, పాపపు ఒప్పుకోలు చాలా స్పష్టంగా మనం చూస్తాం. సుంకరి ప్రార్థనలో తగ్గింపు ఉంది, పశ్చాత్తాపం ఉంది, పాపపు ఒప్పుకోలుంది. చూడండి, 13వ వచనంలో ఉన్నటువంటి 3 మాటలను నేను మీకు వివరించాలని తలస్తూ ఉన్నాను. సుంకరి దూరముగా నిలువబడి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక. ఆకాశము వైపు కనులెత్తటానికి ధైర్యం సరిపోలేదుట. ఎందుకు భయం? ఎందుకు భయం? నేను భావిస్తున్నాను బహుశా సుంకరి మనస్సులో ఉండేటువంటి భావాలు ఇలా ఉండి ఉండొచ్చు. ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము,
నీవు మహాపరిశుద్ధుడవైన దేవుడవు, నేను మహాపాపిని. పాపినైన నేను నీ పరిశుద్ధ సింహాసనాన్ని, నీ ముఖారవిందాన్ని చూడలేను, కానీ నీ పాదాలనే ఆశ్రయిస్తున్నాను అని తలదించుకుని ఉంటాడు ఆనాడు శుంకరి. తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో మీరు గమనించాలి. అదే 13వ వచనంలో ఉన్న 2వ మాట, రొమ్ము కొట్టుకొనుచు. రొమ్ము కొట్టుకొనుచు, రొమ్ము కొట్టుకొనుట అనేది పశ్చాత్తాపానికి గుర్తు. పాపానికి మూలం మానవ హృదయం. పాపానికి మూలం ఎక్కడుందో అక్కడ నుండి పశ్చాత్తాపం పుట్టుకురావాలి. శుంకరి రొమ్ము కొట్టుకుంటూ తన పాపముల విషయమై పశ్చాత్తాప పడుతున్నాడు. ఆ 13వ వచనంలో ఉన్న 3వ మాట, దేవా పాపినైన నన్ను కరుణించుము. నేను పాపిని అని గ్రహించి పాప క్షమాపణ కోరుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా బోధిస్తోంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. జన్మ కర్మ పాపములతో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి మనం ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవా నేను పాపిని అని ఒప్పుకోవలసినటువంటి అవసరత ఉంది. ఒకవేళ నీ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొనకుండా నీకున్నటువంటి క్వాలిఫికేషన్స్ని బట్టి, నువ్వు చేస్తున్న కార్యాలను బట్టి నీవు అతిశయిస్తూ ఉంటే నీ ప్రార్థన అంగీకరించబడే స్థితిలో లేదు అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పాపములను ఒప్పుకున్న శుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. నిజమే, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1:9 వచనంలో వ్రాయబడిన మాట, మన పాపములను మనము ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును, కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. పాపములను మనం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు నీవెంత పాపమైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, గమనించండి, మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి, మన ప్రార్థనలో పశ్చాత్తాపం ఉండాలి, మన ప్రార్థనలో పాపపు ఒప్పుకోలు ఉండాలి. ఆల్తర్కు దగ్గరగా ఉన్న పరిసయుడు గర్వంతో స్వనీతితో దేవునికి దూరమైపోతే, ఆల్తర్కు దూరంగా నిలిచున్నటువంటి శుంకరి తగ్గింపు పాపపు ఒప్పుకోలుతో దేవునికి దగ్గరైపోయాడు. ఎంత విచిత్రం! దేవునికి మనలను దగ్గర చేసేది తగ్గింపు స్వభావము, పాప పశ్చాత్తాప జీవితము అనే విషయాన్ని గుర్తించాలని నేను కోరుతూ ఉన్నాను. మన ప్రార్థనలో ఉండవలసినటువంటి 3వ అంశము కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్, దేవుడు దేవుని సన్నిధిలో నేను నా పాపాలు ఒప్పుకున్నాను, దేవుడు నన్ను క్షమించాడు, కనుక నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అనేటువంటి భావన నీలో ఉండాలి. ఆ కృతజ్ఞత మనస్సు నీలో ఉండాలి. పరిసయ్యని ప్రార్థనలో దేవునికి కృతజ్ఞత ఏ విధంగా ఉందో మీరు చూడండి. దేవుడు చేసినటువంటి మేలులను బట్టి కృతజ్ఞత చెప్పడం లేదు. దేవాలను ఈ స్థితిలో ఉంచావు, నీకు కృతజ్ఞతలు అని చెప్పడం లేదు. తన స్థితికి తన నీతికి తానే కారకుడను అనే భావనలో ఉన్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించినటువంటి ఇతరులతో పోల్చుకొని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. 11వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి, నేను ఇదిగో అన్యాయస్తులు, చోరులు, వ్యభిచారులు, ఇతర మనుష్యులు ఈ శుంకరి వలె ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటున్నాడు. ఎంత విచారకరం, ఎంత విచారకరం! శుంకరి హృదయ స్పందన కృతజ్ఞతాభావంతో నిండినట్లుగా మనం గమనించాలి.
దేవా నీ సన్నిధికి రావడానికి, నీ పాదాలను ఆశ్రయించడానికి నీవు నాకు అవకాశాన్ని ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు. నా ప్రతి పాపమును కడిగి శుద్ధీకరించావు, నీకు కృతజ్ఞతలు. నీవు న్యాయడల చూపినటువంటి ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలు అనేటువంటి హృదయం ఆనాటి సుంకరులో మనం కొట్టొచ్చినట్టుగా గమనించాలి. ప్రేమైన వరలారా, ఈ సందర్భంలో అపొస్తలుడైన పౌలును జ్ఞాపకం చేయాలని నేను తలస్తూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం గమనించండి. పౌలు అంటున్నాడు, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఒకప్పుడు సౌలుగా ఉన్నటువంటి ఈయన నేను అనేటువంటి పరిసయ అహంతో ఉన్నాడు. తమస్కు మార్గంలో యేసుక్రీస్తు యొక్క దర్శనంతో నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన తర్వాత నేను అనడం లేదు. ఏమంటున్నాడో మీరు గమనించండి, నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. పౌలు సరైన ఆత్మీయ అవగాహన కలిగి యేసుక్రీస్తును మహిమపరుస్తున్నాడు. యేసుక్రీస్తునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. నేను అయోగ్యుడను, ఒకనాడు క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడను, క్రైస్తవ సంఘాన్ని హింసించిన వాడను, దూషకుడను, హింసకుడను, హానికరుడను, అయినా నీవు నన్ను నీ రక్తంతో కడిగావు, నూతన జన్మ అనుభవాన్ని ఇచ్చావు, నీ గురించి నీ సేవ పరిచర్య చేసేటువంటి భాగ్యాన్ని ఇచ్చావు. నేను గొప్ప వ్యక్తిని కాకపోయినా నాకు మీరిచ్చినటువంటి ఈ గొప్ప మహద్భాగ్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు అని దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుని సత్య సువార్తను ప్రకటించడానికి అన్యజనులకు అపొస్తలునిగా పౌలును దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఆ విషయాలన్నీ ముందు ప్రస్తావిస్తూ వచ్చాడు. చాలామంది అపొస్తలులు ఉన్నారు, వారికంటే నేను గొప్పవాడను కాదు, కానీ దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు, దేవుని పరిచర్యలో నన్ను వాడుకున్నాడు. ఈరోజు నేను ఏమై ఉన్నానో అది నా గొప్పతనం కాదు, నా జ్ఞానం వల్ల కాదు, నాకున్నటువంటి టాలెంట్స్ వల్ల కాదు, అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఎంత భేదం! ఈ ఉపమానంలో ఉన్న పరిసయుడు తన స్థితికి, తన నీతికి తానే కారకుడను అనే భావనలో ఉంటే, మార్పు చెందినటువంటి పౌలు చెప్తున్నాడు, నేనేమై ఉన్నా అది నా దేవుని కృప వలననే అయి ఉన్నాను. ప్రియమైన వారలారా, మన దేవుడు ప్రేమమయుడు. ఎంత పాపినైనా చేర్చుకునేవాడు. ఆయనను సమీపించే స్థితి మనకుండాలి. ఆయన ఎంత పాపినైనా క్షమించి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనను అబ్బా తండ్రి అని పిలవగలిగినటువంటి యోగ్యతను ఆయన మనకిచ్చాడు. ఆయన నిన్ను రక్షించాడు, నీ పాపముల నుంచి విడిపించాడు, ఆయన బిడ్డగా జీవించేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తున్నావా? మన ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. చివరిగా అభ్యర్థన, సప్లికేషన్, విన్నపం. పరిసయ్యని ప్రార్థనలో విన్నపం లేదు. సాధారణంగా మనకు ప్రార్థనలు అనంటే మన కోరికల చిట్టాను ప్రభు ముందు ఉంచటమే. కానీ విజయవంతమైనటువంటి విశ్వాసీ ప్రార్థనలో మన అవసరతలు, మన అక్కరలు, మన విన్నపాలను గూర్చినటువంటి అభ్యర్థన చివరిలో ఉండాలి. మన భౌతిక ఆత్మీయ అవసరాలు తీర్చగలిగినటువంటి దేవుడైన తీర్చేవాడు. ఆయనను స్తుతిస్తూ మన పాపములను ఒప్పుకొని, నా పాపములను నా ప్రభు క్షమించాడు అని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అప్పుడు నీ అభ్యర్థనలన్నీ ప్రభు ముందుంచాలి. ఆయన సమస్తమును తీర్చగలిగినవాడు. అయితే ఈ పరిసయ్యని ప్రార్థనలో ఎక్కడ ఒక్క అభ్యర్థన కూడా లేదు. ఒక అభ్యర్థన లేదు. నాకేమీ అక్కర్, నేనేమీ అడగాల్సిన అవసరం లేదు అని అనుకున్నాడు.
శుంకరి ప్రార్థనలో ఒక వినపం ఉంది. అదేమిటో మీరు గమనించండి. 13వ వచనంలో రాయబడింది, దేవా నన్ను కరుణించుము, నన్ను కరుణించుము, నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరు, నీవే నన్ను కరుణించాలి, పాపినైనా నన్ను కరుణించుము. ఇది శుంకరి అభ్యర్థన. ప్రియమైన వారలారా, శుంకరి ప్రార్థనకు జవాబు దొరికింది. పరిసయ్యని స్వనీతి గర్వము దేవునికి దూరం చేస్తే శుంకరి యొక్క తగ్గింపు ప్రార్థన పశ్చాత్తాపము దేవుని కృపకు పాత్రునిగా చేశాయి. దేవుని చేత శుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ప్రియమైన వారలారా, నేను ముగిస్తూ ఉన్నాను. మన ప్రార్థనలు ఎలా ఉన్నాయో పరిశీలించుకుందాం. మన ప్రార్థనలో స్తుతి ఉండాలి, మన ప్రార్థనలో పాపపు ఒప్పుకోలు, కృతజ్ఞత, అభ్యర్థన ఉంటున్నాయా? లేక కేవలం కోరికల చిట్టా చదవటమే ప్రార్థనగా ఉందా? ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. పరిశీలిని వలె దాంభికంగా గర్వంగా స్వనీతిని ప్రదర్శించేవారుగా ఒకవేళ ఉంటున్నాయేమో నీ ప్రార్థన, ఈరోజు మారటానికి మరొక అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. నీ ప్రార్థన దైవాంగీకారంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. తనను తాను తగ్గించుకొని పశ్చాత్తాపంతో చేసే ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ, అటు ప్రార్థన అనుభవం మీరంతా కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలయుండునుగాక. ఆమేన్. దేవానాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధ ప్రియమైన వారలారా, మీ అందరకు శుభాలు. కరోనా వైరస్ బారిన పడిన వారిని గురించి మీరంతా ప్రార్థించాలని నేను కోరుతూ ఉన్నాను. త్వరలో మనమందరం కలిసి భౌతికంగా దేవాలయంలో చేరి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుకూలతను ఇవ్వాలని మీరంతా ప్రార్థించండి. మనం త్వరగా తిరిగి ఆలయంలో కూడుకోవాలనేటువంటి ఆసక్తితో ఉన్నమాట వాస్తవం. అది దేవుడు జరిగిస్తారు. మీరంతా ప్రార్థించాలని, మీ గృహాల్లో క్షేమంగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు
జరిగినటువంటి ఆరాధనలో సహకరించిన సంఘ పెద్దలకు వందనాలు. ఈ ఆరాధన యూట్యూబ్లో ఉంచబడుతుంది. అనుకూలతను బట్టి మీరంతా చూడాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు చెప్పబడినటువంటి దైవ సందేశం కీర్తన టీవీ ఛానల్లో 10 గంటలకు ప్రసారం చేయబడుతుంది. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు కీర్తిశేషులు గ్రేస్ కమలమ్మ పాండే గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు జేమ్స్ పాండే గారు వారి కుటుంబం స్పాన్సర్ చేశారు. వారికి సంఘపక్షంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తరలి వచ్చి కళ్ళు మూయండి. ప్రార్థన, ప్రభు ప్రార్థన, దైవ దీవెనతో ఆరాధన ముగించుకుందాం. మహోన్నతమైన మా తండ్రి, సర్వశక్తియుమికిలి కనికరం గల మా గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా ప్రార్థనలు దైవాంగీకారంగా ఉండనట్లుగా మేము సరైన రీతిని కనబరచునట్లుగా పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయండి. ఈ ఆరాధనలో సోషల్ మీడియా ద్వారా ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు కుదుటపడులాగున్న సహాయమును చేయండి. మా పరమ తండ్రి, తిరిగి మేము భౌతికంగా చర్చ్లో చేరి నిన్ను స్తుతించాలి ప్రభువా. మీరు మాకు అనుకూలతనిమ్మని వేడుకుంటూ ఉన్నాను. ఈ కరోనా వైరస్ బారిన పడిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సంపూర్ణంగా వారిని స్వస్థపరచండి. ఎంతోమంది తమ ప్రియులను కోల్పోయిన వారు ఉన్నారు. వారికి ధైర్యాన్ని ఇవ్వండి, ఆదరణ కలుగ చేయండి. ఈ పాండమిక్ టైంలో విస్తృతమైన సేవలు అందిస్తున్నటువంటి పరిపాలకులు, అధికారులు, నాయకులు, డాక్టర్స్, నర్సెస్, శానిటరీ సిబ్బంది, వీరందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించుమని, వారి అందరికీ క్షేమాన్ని ఇమ్మని వేడుకుంటూ ఉన్నాం. మా పరమ తండ్రి, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దీవించండి. వారంతా క్షేమంగా ఉండినట్లుగా దయ చూపించండి. వారు చేయించున్నటువంటి ప్రతి పనిలో మీరు తోడై ఉండండి. అభివృద్ధిని దయచేయండి. చిన్నబిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధాప్యులు ఉన్నవారు ఒక్కొక్కరిని మీరు దీవించమని, దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా పరమ తండ్రి, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు దీవించండి ప్రభువా. మా తండ్రి, పరిపాలకులు, అధికారులందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరికీ క్షేమాన్నివ్వండి. ఎంతోమంది ప్రభుత్వ అధికారులు, నాయకులు కూడా కరోనా వైరస్ బారిన పడుతూ ఉన్నారు. వారికి స్వస్థతనిచ్చి తిరిగి వారి విధులలో పాలుపంపులు పొందుకునే భాగ్యాన్ని ఇమ్మని వేడుకుంటూ ఉన్నాం. మా పరమ తండ్రి, నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మను మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సువార్తకు వ్యతిరేకంగా ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు ప్రభువా. సాతానుడు విశృంఖలంగా తన ప్రయత్నాలు జరిగిస్తూ ఉన్నాడు. సాతాను అంధకార శక్తులను మీరు లయపరచమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగాలి, ప్రతి నాలుకని స్తుతించాలి. మా పరమ తండ్రి, ప్రతి ఒక్కరికి సువార్త చేరువవ్వాలి. ప్రతి ఒక్కరూ రక్షణానుభవంలోనికి రావాలి. మీరే ఆత్మ కుంభరింపుతో ఈ కార్యాలు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానమును, నెమ్మదిని దయచేయండి. మా రక్షక, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాల్లో ఉన్న మా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరికీ క్షేమాన్నిమ్మని, విశ్వాసంలో వారిని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవ, ఈ కార్యాలు బహు గొప్పవి, మా జీవితాల్లో జరిగించి మీరే మహిమ పొందమని, దీవించి ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకము నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరును గాక. వాణిధిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఏళ్ళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక.
ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. Shuddha